ఎప్పుడు నేను ఒకటనే చేయడం నాకు అలవాట్లేదు, చేయను సాధారణంగా కూడా. గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడు అవుతున్న టైం 4 o'clock. నేను ఇక్కడ పప్పు పెట్టాను, ఫస్ట్ పప్పుతో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ వరలక్ష్మి వ్రతం, సో వరలక్ష్మి వ్రతం రోజు నేను వంటకాలన్నీ స్టార్ట్ చేసి పూజ కూడా చేసేస్తాను. సో తలసాన్ చేసుకొని వచ్చేసాను అండ్ 4 o'clock అయిపోయింది. 3 o'clock లేచాను, బట్ నెమ్మదిగా చేస్తున్నాను. అడబుల్ టు 2వ వారం కదా, సో మా అన్నయ్యకి సెలవు ఉంది స్కూల్, అదంతా చేసుకోవచ్చు. కంగారేం లేదు, కంగారు కంగారుగా చేశాను అనుకోండి నాకు ఓపిక ఉండట్లేదు కదా. సో నెమ్మదిగా అలాంగ్స్ చేసుకుంటూ పోతాను. బాగానే పడుకుంది, అది 6 o'clock లేస్తుంది. ఆమెకు స్నానం అవన్నీ చేసుకొని అప్పుడు నేను మాన్య ఇద్దరం కూర్చుంటాము పూజకి. ముందు వంటకాలన్నీ అయిపోవాలి అండ్ ఇల్లు మామూలు దేవుడు పూజ చేసేస్తాను, దెన్ అమ్మవారి పూజ చేస్తాను. పెట్టేసి కలసం అవన్నీ పెట్టాలి. సో నిన్నటి డెకరేషన్ స్టార్ట్ చేస్తాను. బయట నా పూలదండ పెట్టేశాను, కృష్ణుడి దగ్గర పూలదండ పెట్టేశాను. మా అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేసింది నిన్న మామిడి కొమ్ములు అవన్నీ పెట్టడానికి. సో ఎస్, ఈ మధ్య నేను వీడియోస్ తీయట్లేదు పెద్దగా బికాజ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో ఐ ట్రై దిస్ వీడియో ఆల్సో మీ అందరి దగ్గరికి తొందరగా రావడానికి. తీసేస్తున్నాను వీడియోస్ కానీ దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టడానికి కూడా నాకు టైం కుదరట్లేదు. బికాజ్ ఎవ్రీ వీక్ ప్రతి వారం మాన్యాకి ఏమో పరీక్షలు ఉంటుంది. శుక్రవారం సోమవారం పరీక్షలు ఉంటుంది. సో దాని దగ్గర కూర్చోకపోతే అవ్వట్లేదు. అండ్ మాన్య ఇప్పుడు క్లాస్ 5లో వచ్చేసింది కదా, సో దానివల్ల దాని దగ్గర కొంచెం కూర్చోకపోతే చదువుకోవట్లేదు. సో నేను దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నాను. వీడియోలు అవన్నీ తీయడం కుదరట్లేదు నాకు. సో చూస్తాను ఎంతవరకు వీడియో నేను తీయగలుగుతాను ఈరోజు. ఎన్ని ముందు వంటకాలు చేసేద్దాము, ఎన్ని రకాలు చేస్తానో ఇంకా ఐడియా రాలేదు అనుకుంటున్నాను. కొన్ని చూద్దాం, చేసిన తర్వాత మీకు చూపిస్తాను. రాజు, ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ ఉలగం పెట్టాను. సో కొంచెం నెయ్యి వేసేసి జీలకర్ర మిరియాలు ఫ్రై చేస్తాను. అండ్ అందులోనే పప్పు, పెసరపప్పు, ఇంకా బియ్యం కొరత ప్రకారంగా ఎక్కువ చేయట్లేదు, అన్నీ కొంచెం చేస్తున్నాను. బికాజ్ ఇవన్నీ నాది ఇంకా మా అన్న పెద్దగా తినరు. సో ఓన్లీ ప్రసాదం కోసం చేసి నేనే తినాలి కాబట్టి కొంచెమే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత నీళ్ళు వేసేస్తాను. ఇటు ఇప్పుడు నా కోసం టీ పెట్టాను తాగడానికి ఇప్పుడు. సో ఇక్కడ కొంచెం ఫ్రై అయితే వచ్చింది. ఇప్పుడు 1/2 గ్లాస్, 2 కలిపి 1/2 గ్లాసే ఫ్రై చేశాను. సో ఒక 1.5 టీ గ్లాస్ నీళ్ళు వేసేసి దీనికి ఇప్పుడు మూత పెట్టేసి ఉడకడానికి వదిలేస్తాను. సో ఇక్కడ పెసరపప్పు బూట్ల కోసం పెసరపప్పుకి మనకి గ్రైండ్ చేసేసి దాన్ని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉడికించాను. చల్లారిపోయింది, తీసేసి ఇప్పుడు కొంచెం పిసికేసి పంచదార గ్రైండ్ చేసి ఉంచేసాను. పంచదార యాలకులు గ్రైండ్ చేస్తాను, అవి వాటికి ఒక చక్కగా పిసికేసి నేను అప్పుడు పూర్ణం తయారు చేస్తాను. అండ్ ఎక్కువ అందుకోసం 3 వచ్చింది ఎక్కువ కదండి, కొంచెం తయారు చేస్తున్నాను. అది కాక పప్పు అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ. అండ్ ఇక్కడ పులిహోర కోసం అన్నం పెట్టాను, అయిపోయింది. ఇదేమో పులగం కూడా తయారైపోయింది నాకు, చూడగలుగుతారు పులగం తయారైపోయింది. సో ఇప్పుడు ఇది చల్లారి పెడతాను. మనం మొత్తం ఒక ప్యాన్లో వేసేసి చల్లారి పెట్టేస్తాను. ప్లేట్ లాంటిది పెద్ద ప్లేట్ ఉంది, బేసిన్ అందులో వేసేసి చల్లారి పెట్టేస్తాను పులిహోర కోసం. అండ్ పులిహోర పోట్ కూడా వేస్ట్ చేస్తాను, అన్నం కూడా పెట్టేస్తాను. లోపల నైవేద్యం కోసం అన్నం కూడా పెట్టారు, మహా నైవేద్యం కోసం అన్నం కూడా పెట్టారు కదా. పెరుగన్నం కోసం ఇచ్చి, ఇది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది రైస్ కా పులిహోర కోసం, ఇది పెరుగన్నం కోసం కావాలి, పులిహోర కోసం మాత్రమే. సో శనగలు ఓన్లీ వాయినాల కోసమే, అమ్మవారికి వాయినాల కోసం మాత్రమే శనగలు ఇంకా చేయను. ఇక శనగలు చేశానంటే 6 అయిపోతుంది, సో 7 ఇంకోటి ఏదో చేయాలి 7. సో 5 రకాలు చేస్తున్నాను, పులిహోర, పులగం, పెసర అదే పూర్ణం బూర్లులాగా, అండ్ గారి, అది కాక దద్దోజనం, అంతే నా 5 చాలు. పోపు పెసర దద్దోజనం చాలు ఇంకా మా నైవేద్యం కోసం. అది కాక అన్నం పప్పు ఎలాగో ఉంటుంది మనకి, సో అన్నం పప్పు నెయ్యి వేసేసి పెట్టేస్తాను. కానీ ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది, చెప్పడం ఈజీ కానీ చేయడం ఈజీ కాదుగా.
చెప్పుడు దేవుడి కోసం కూడా ముందు దేవుడి పూజ చేస్తాను. చెప్పుడు స్టార్ట్ చేస్తాను దేవుడి పూజ. పూజ అయిన తర్వాత కొంచెం నీళ్ళు తాగేసి టీ తాగేస్తాను. దామే చేస్తుంది, గొంతు ఆగిపోతుంది నాకు. సో కొంచెం ముందు పూజ అయిపోతే మిగతా పనులు చేసుకోవచ్చు. సో బయట ఇప్పుడు ముగ్గు కూడా వేస్తాను కొనికి అమ్మవారు పాదం వేసి పాదాలు వేసేస్తే ముగ్గు వేసేసాను. అండ్ అప్పటికి వెళ్తాను. ఇప్పుడు గైస్ ఇప్పుడు 6:40 అండ్ మామూలు పూజ ఎప్పుడు అయిపోయింది 5:30 6 కల్లా అయిపోయింది మామూలు పూజ. బయట ముగ్గు కూడా వేస్తాను. అండ్ ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టాను. ఇక్కడ పులిహోర పోపు తయారు చేస్తున్నాను. అండ్ ఇక్కడ పెరిగన్నం అది కూడా పోపు పెట్టేసి అప్పుడు నేను గార్లు ఇంకా బూట్లు అవన్నీ స్టార్ట్ చేసేస్తాను వేయించడం. కొంచెం ముందు పూర్ణం తీసేస్తాను అమ్మవారికి. అండ్ దాన్ని మిగతా ఊళ్ళని చేస్తాను. అమ్మకి పూర్ణం అంటే ప్రీతని అమ్మ చెప్పండి, మా అత్తగారు చెప్పారు నాకు. ఫస్ట్ టైం నేను తయారు చేశాను. వాళ్ళ దాకా ఎప్పుడు పెసరపప్పు పూర్ణం తయారు చేయలేదు, బోడి తయారు చేయలేదు. ధైర్యం తీసుకొని చేశాను. సీరియస్లీ ఎడో ఎలాగొస్తుందో. బట్ అమ్మవారు నా తోడుంటే, నాతో ఆశీర్వాదం ఉంటే నాతో ఖచ్చితంగా బాగానే వస్తుంది అనుకుంటున్నాను ఇవాళ నేను. బికాజ్ మేమేం టేస్ట్ చేయలేము కదా, చేసి దాకా పూజ చేసేదాకా ఏం టేస్ట్ చేయలేము, తెలీదు ఉప్పులు పంచదారలు ఎలా ఉంటాయో. సో అది ఓన్లీ విష్ దేవుడి దేవల్ల అన్నీ బాగానే ఉంటాయి. సో పప్పు అయిపోయింది, అన్నం అయిపోయింది, పెరుగని చేసేస్తాను. పులిహోర ఆల్రెడీ ఇక్కడ అన్నం అన్నీ నేను చల్లారి పెట్టేసాను. సో చక్కగా చల్లారి పెట్టేసి ఉంచేసాను. అండ్ మీకు చూపిస్తాను, నేను నా సెట్ తయారు చేశాను, వెండి సామాన్ సెట్. సో గాయస్ ఇది నా వెండి సామాన్ సెట్, ఇది తయారు చేశాను నేను. సో చూడండి అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి నాకు. సో ఇవన్నీ ఎప్పుడు వాడలేదు కాబట్టి ఇవాళ వాడుతున్నాను. కొంచెం చక్కగా క్యూట్గా ఉందో, చక్కగా బాగుంది కదా చాలాను. సో ఇవన్నీ ఇవాళే వాడుతున్నాను నేను. అండ్ ఈ గ్లాస్ దాంతోపాటు ఒక స్పూను, ఇది పంచామృతం కోసమైన స్పూను. సో పప్పన్నం, పులిహోర, దద్దోజనం, గార్లు, బూర్లు ఇవన్నీ ఉంటుంది ఇక్కడ నాది. సో 5 రకాలు కాబట్టి అన్నీ చేసేసాను, చక్కగా రెడీ పెట్టేసి ఉంచేస్తున్నాను. అండ్ చేయాలి ఇంకా పంచామృతం మాన్యకి లేపేసి చేయాలి. సో 7 అవుతుంది, మాన్యకి లేపి స్నానం చేసేసి తర్వాత ఇవన్నీ నేను తర్వాత చదువుతాను. లాస్ట్లో పూజ చేసి ముందు అన్ని చదువుతాను. మిగతావన్నీ ముందు వంటకాలు ఫినిష్ చేసేస్తాను నేను. వంట ఫినిష్ అయిపోయి సగం పీఠం పెట్టేసి అప్పుడు నేను మాన్యాకి లేపుతాను, స్నానం చేయించి దెన్ ఇద్దరు కూర్చొని పూజ చేసుకుంటాను. సో గాయస్ ఇక్కడ బోర్డులు వేయించడం స్టార్ట్ చేశాను. 9 బోర్డులు వేయించాను. అమ్మ అన్నారు, అమ్మకు ఫోన్ చేశాను ఇప్పుడు. అమ్మ అన్నారు పూర్ణం వద్దు, బోర్డులు చేస్తే బోర్డు చేసేయని. సో బోర్డులు వేయించేస్తున్నాను నేను 9 బోర్డులు. అలాగే గాడి కూడా అలాగేను. సో చేసేసి అమ్మవారిని పూజ పెట్టేస్తాను. అప్పుడు మనకి నేను పీఠంలోనే అమ్మ కూడా ఇంకా పిండి వంటకాల్లోనే ఉన్నారు, ఎప్పుడే రుబ్బారు అని చెప్పారు. సో ఎస్ ఇవాళ అందరికీ అలాగే ఉంటుంది, బిజీ బిజీ హడావడిగా ఉంటుంది, నేను చేయలేను. ఇక్కడేమో నేను ఇప్పుడు పీఠంలోనే ముగ్గేస్తాను. అండ్ ఇక్కడ కూడా ముగ్గేసి పీఠం ఇక్కడే పెడతాను. సో అందుకోసం ఇక్కడ కూడా ముగ్గేస్తాను నేను. సో మార్నింగ్ ఇప్పుడు లేపేస్తాను, పీఠం అవన్నీ పెట్టేసి మార్నింగ్ లేపేస్తాను, స్నానం చేయించేస్తాను. సో గైస్ ఇప్పుడు నేను అమ్మవారికి అలా తయారు చేస్తాను, లైట్ ఆన్ చేస్తాను, తయారు చేస్తాను నేను. అండ్ ఇప్పుడు ఇక్కడ తాడు కడుతున్నాను. అమ్మాయి కట్టేస్తాను నేను, కలసం కడతాను అది యాక్చువల్. సో అలా కట్టేశాను నేను. అండ్ ఇప్పుడు ఈ దాని వీటితో 9 పొలాలు చేశాను. అండ్ పువ్వు గుచ్చుకొని మనకి చేతి కడతారు కదా, సో చేస్తాను ఇప్పుడు నేను. ఆయన కోసం ఒకటి, నా కోసం ఒకటి, అమ్మవారి కోసం ఒకటి,
తయారు చేసేస్తాను. సో గైస్ ఇక్కడ రెడీ చేస్తానని నేను దీపాలన్నీను అండ్ ఇక్కడ తోరణం కూడా కట్టేసాను అండ్ అమ్మవారికి డెకరేషన్ చేశాను. ఎలాగా అక్కడ చిన్న వినాయకుడు కూడా పెట్టాను, పుచ్చి వినాయకుడు. దాంతో పాటు ఇక్కడ కలసం, రెండు ఏనుగు, ఇక్కడ ముందునేమో నా వెండి పువ్వు. సో ఇలా స్వీట్గా క్యూట్గా డెకరేషన్ చేశాను. సింపుల్గా పెద్ద హడావిడి కాదు. సో ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను పూజ. ప్రసాదాలు నైవేద్యం తెచ్చేసి అని పెట్టేస్తాను. ఇక్కడ నేను ప్రసాదం ప్లేట్ తయారు చేస్తాను, చూడగలుగుతారు మీరు నా ప్రసాదం ప్లేట్. దిస్ ఇస్ మనకి పంచామృతం బూర్లు, చిట్టి బూర్లు, చిట్టి గారెలు. ఇదేమో వచ్చేసి పులగం, పులిహోర, దద్దోజనం, పప్పు అన్నం. బాగా పిచ్చెక్కిపోతుంది. సో 1, 2, 3, 4, 5 ఐదు రకాల స్పెషల్స్. అది కాక పప్పు అన్నం నైవేద్యం, మహా నైవేద్యం పెడుతున్నాను. అండ్ మాన్యత పాపం చూసే కాకలేస్తుందని అది చూడట్లేదు. ఎటు వైపు కూడా నేనేమీ చేయలేను. ఐఎమ్ సారీ మాన్యత రసిక, ఐఎమ్ సారీ. టీ పోసేస్తాను. ఎనీవేస్ ఎప్పుడైతే తీసుకోండి, వెళ్ళిపోతాను నా పూజకి. ఆల్రెడీ డెకరేషన్ అన్నీ అయిపోయింది. సో పూజ కూడా స్టార్ట్ చేసేద్దాము పెట్టేసి అని. అమ్మా నన్ను అడుగులోపు చేస్తుంది పొద్దు నుంచి. సో ముందేమో ఇక్కడ కామాక్షి దీపం వెలిగించాను అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వినాయకుడి పూజ. ఆమె ఇప్పుడు ఏదో పువ్వు ఓపెన్ చేస్తుంది. ఏదో పువ్వు కాదు, లోటస్ పువ్వు. లోటస్ పువ్వు నాకు తెలియదు. లోటస్ పువ్వు. వావ్, సాటిస్ఫైయింగ్ గా ఉంది. సాటిస్ఫైయింగ్ గా ఉందా? కానీ అంత హార్డ్ వర్క్ చేయాలి దానికోసం. పూజ అయిపోయింది ఆల్మోస్ట్. పువ్వు పెట్టడం మర్చిపోయాను యాక్చువల్లీ, ఇప్పుడు గుర్తొచ్చింది. వావ్, పింక్ 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 పింక్. దిస్ ఇస్ ఫేవరెట్ ఆఫ్ మహాలక్ష్మీదేవి. నాకు కూడా ఇష్టం పింక్. పింక్ కాదే ఫ్లవర్. నాకు ఫ్లవర్ లోటస్ చాలా ఇష్టం. మీకు ఇష్టమా? ఇష్టం. లోటస్ చాలా బాగుంటాయి. చూస్తున్నానమ్మా, లోటస్ ఫాక్స్ నట్స్ తింటున్నావు. అదే చూడు, ఇది పట్టుకొని. హౌ ఇస్ ఇట్ సీ అండ్ హోల్డ్ ఇస్. ఓ మై గాడ్, ఎలా ఉంది? చాలా స్టిక్కి స్టిక్కి. గుచ్చుకుంటుంది? నాకు గుచ్చుకోవట్లేదు. థాన్ లాగా ఉంటుంది. గుచ్చుకోవట్లేదు. మధ్య ఓపెన్ చేయకూడదా? ఇంకా చేయకూడదు. సో నైస్, సూపర్. అది మధ్యలో ఓపెన్ అవ్వాలి. అది కాలిపోతుంది జాగ్రత్త. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. ఓం చంచలాయ నమః. పాదో పూజయామి. ఓం చపలాయ నమః. జననీ పూజయామి. ఓం పితాంబరాయ నమః. పూర్ణం పూజయామి. ఓం కమలవాసినే నమః. కఠిం పూజయామి. ఓం పద్మలయ నమః. నాభిం పూజయామి. ఓం మధురమాత్రే నమః. స్తనం పూజయామి. ఓం గంభుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః. నేత్రం పూజయామి. ఓం రమాయ నమః. కర్ణం పూజయామి. ఓం కమలాయ నమః. శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవే నమః. సర్వాంగినాయ పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవే నమః. ఓం కమలాయ నమః. రథం గంధం పూజయామి. ఓం రమాయ నమః. ద్వితీయగంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయగంధిం పూజయామి. ఓం విశ్వజననే నమః. చతుర్థగంధం పూజయామి. ఓం మహాలక్ష్మినే నమః. పంచమగంధిం పూజయామి.
ओम श्रीरदितनाय नमः षष्ठांगं पूजयामि। ओम विश्वक्षनाय नमः सप्तांगं पूजयामि। ओम चंद्रशावदराय नमः अष्टांगं पूजयामि। ओम श्री वल्लक्ष्मी देव्याय नमः नवमांगं पूजयामि। भगवतं पुष्पमालां समर्पयामि। సో నా పూజ అయిపోయింది, కంప్లీట్లీ పూజ. అండ్ ఇక్కడ నేను మీకు నా నైవేద్యంతో పాటు అన్నీ చూపిస్తున్నాను, బికాజ్ డన్ అని మేము రెడీ అయిపోయి గుడికి వెళ్తాము. వాళ్ళ శుక్రవారం కదా, సో అమ్మవారి గుడి కూడా ఫుల్ రష్గా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. దుర్గాదేవి గుడి, సో అక్కడికి వెళ్తాము. కింద శుక్రవారం సాయంత్రంకి వెళ్ళాము, బికాజ్ మా ఆయనకి సెలవు ఉండేది కాదు. ఈ శుక్రవారం సెలవు ఉంది కాబట్టి పొద్దున్నే వెళ్ళిపోతాము ఇప్పుడు. అండ్ నేను డ్రెస్ ఇంకా గాజులు పెట్టాను అమ్మవారి దగ్గర కదా, ఆ గాజులు నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. నిన్న నైట్ డెలివరీ అయింది, సో తీసుకున్నాను. బాగుంది చాలా, ఒక 3 సెట్స్ వచ్చాయి. అది కాక అది అండా కొన్నాను పూజ కోసం అని. సో ఈసారి మనకి ఏదైనా కాసు కొనకుండా అండా కొనేసాను, సెలవు పనికి వస్తుంది కదా. అండ్ నాకు అన్నీ వైజాగ్లు ఉన్నాయి కాబట్టి ఏమున్నా దాంతోనే సెట్ చేస్తాను. ఇక్కడ మా అన్నీ అప్పుడు ఆర్తిస్తుంది అమ్మవారికి, ఇంకా మన గణపతికి. అది కాక అక్కడ బియ్యం పెట్టాను, మన బియ్యం ఇంకా పువ్వు పెట్టాను, అది కూడా వేసాయి అమ్మవారి మీద. అది వేసాయి. వేసాయి చాలు, కమ్ దాన్ని పెట్టేసిరా. ఎలా పోతున్నావా? ఏ నువ్వు ముసలిదాన్ని అయిపోయావా? అబ్బా టైట్ ఎక్కడ అయింది నీకు? ఓకే, నీకు ఎన్ని అన్ని అబద్ధాలు అంటావు. సో తాంబూలాల కోసం ఇప్పుడు వచ్చాము మా ఎదురింటల ఇంటికి, అక్కడ తీసుకుంటున్నాము. సో గైస్ ఇప్పుడు అవుతుంది టైం 1:30 అండ్ నేను ఇంకా నేను మాని ఆగి మనం ముగ్గురం తినేసాము. అండ్ పడుకోవడానికి వెళ్తున్నాం, బికాస్ మార్నింగ్ 3 o'clock లేచాను. మరి నిన్న కూడా అన్ని పనులు చేసుకొని పూజ కోసం అని హడావుడి బాగుంటుంది, అప్పుడు దాకా బాగా పనిచేస్తాను. ఒక్కసారి పూజ అయిపోయిందా ఇంకా దాని తర్వాత నేను ఇంకా మనిషిలాగా ఉంటుంది. కాళ్ళ నొప్పి మరి స్టార్ట్ అయిపోయింది ఎక్కువ, బాగా మడాల నొప్పి, కాళ్ళ నొప్పి, అన్ని నొప్పులు. జామన శాంతికి నాకన్నా మాన్యా ఎక్కువ ముసలిదాగా తయారవుతుంది, యాజబ్ ఏదో ఎక్కువ పని చేస్తుంది. పొద్దున్న నేను లేచి ఇల్లంతా తుడిచి అమ్మో మా నువ్వే పెట్టి తెచ్చి పెట్టావు కదా, నువ్వు పెట్టానంట. దేవుడా దేవుడా, నేను పడుకుంటాను 5 o'clock అల్లం పెట్టాను. 5 o'clock లేచి ఇల్లంతా సాగితే సాయంత్రానికి వస్తారు, పిలిచాను తాంబూలాలకి. సో వాళ్ళు వస్తారు, మరి ఇల్లంతా కొంచెం చదివితే బాగుంటుంది, చండాలంగా ఉంటుంది. లేకపోతే నేను సాయంత్రం ఇప్పుడు అందరికి పిలిచాను ఇంటికి తాంబూలాలు తీసుకోవడానికి. నేను మార్నింగ్ చెప్పాను, చూపించాను కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాను. ఇక్కడ మాకు ఆపోజిట్లోనే ఉంటారు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చారు అండ్ తాంబూలం ఇచ్చేస్తున్నాను నేను. అండ్ దెన్ మా ఇక్కడ ఫ్లోర్లో అందరిని పిలిచాను కూడా, వస్తాను నమ్మినా. అందరి ఇంట్లో వాళ్ళ పూజ కదా, రెండో వారం అంటే అందరూ హడావుడిగా ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. సో నాది అయిపోయింది. అండ్ మార్నింగ్ ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు మన ఇద్దరం కలిపి పై ఇంటికి వెళ్తాము, వాళ్ళు కూడా పిలిచారు. సో పై ఇంటికి వెళ్తాము తాంబూలాలు తీసుకోవడానికి. సో మా ఓనర్ ఆంటీ ఇప్పుడు వచ్చారు అండ్ వీళ్ళ ఇంట్లోనే మేము ఇప్పుడు ఉంటున్నాము. ఓనర్ ఆంటీ వచ్చారు ఇప్పుడు. ఓనర్ ఆంటీ 3వ వారం చేసుకుంటారు, ఫస్ట్ వారం చేసి వారం చేసి 3వ వారం చేసుకుంటారు. అండ్ ఇప్పుడు అందరం కలిపి పైకి వెళ్తాము కూడా, పిలిచారు కాబట్టి. అండ్ తాంబూలం ఇచ్చేస్తున్నాను. ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు, నెమ్మదిగా వస్తారు అందరూ. సో మా ఎదురుంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట పైకి వెళ్ళడానికి తాంబూలాల కోసం. పైన కూడా బాగా చేశారని ఉంది, సో చూద్దాము ఎలాగుంది పైన. మా ఆయన సింపుల్గా నేను చేస్తామంటే ఇంకా పై అంత అలవడేసారి నేను సిలబస్ ఓపిక లేదు కాబట్టి. సో ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసేసుకుంటాను ఆంటీ దగ్గర నుంచి. తాంబూలాలు ఇచ్చేసి అన్ని పొద్దున్న పొద్దున్నే తెచ్చాను ఇవాళ వెళ్ళి, బికాజ్ నాకు ఇక్కడది ఫస్ట్ టైం కదా, ఇది ఫస్ట్ టైం నాకు కాబట్టి నాకు తెలీదు. నేను అక్కడ ఉన్నాను కానీ ఎవరికి వాటి దాకా నేను ఏమీ చేయలేదు ఇవ్వలేదు. సాయంత్రం పూజ కూడా అయిపోయింది అండ్ పూజ అవగానే
వచ్చారు మా ఎదురింటి వాళ్ళు. సో అందుకోసమే తీయలేకపోయాను వీడియో. సో ఎస్, ఎప్పుడు కూడా చక్కగా మళ్ళీ దీపాలన్నీ పెట్టేశాను. అండ్ ఇంకా వస్తారు, ఇద్దరున్నారు, ఇంకా పిలిచాను ముత్తైదులు. సో వాడికి కూడా తాంబూలం అని ఇచ్చేస్తాను. నేను కూడా పైకి వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికిను. అండ్ తీసుకుని వచ్చాను బాబాయ్. వేడి, వాళ్ళు చాలా ఎక్కువ వేడిగా ఉంది. ఏ పొద్దు నుంచి మీ అందరికీ నేను హ్యాపీ వరలక్ష్మి వ్రతం విష్ చేయడం కూడా అవ్వలేదు నాకు, అంత బిజీగా ఉన్నాను. సో హ్యాపీ వరలక్ష్మి వ్రతం మీ అందరికీ ఫ్రమ్ మోమన్ మానియా ఫ్యాషన్. ఎస్ మానియా, హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఇంకొకసారి. రెండో వారం, సెకండ్ వారం వరలక్ష్మి వ్రతం. అండ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అందరూ ఈ రెండో వారం. చాలా గ్రాండ్గా పూజ చేస్తారు. సో ఎస్, నాకు ఇవి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ నేను ఇంకా మానియా ఇప్పుడు మన ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ దానికి. సో అది రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటుంది. నేను ఇప్పుడు కొంచెం వంటలు ఉన్నవి చేస్తాను కాసేపు. అండ్ ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడు నేను చేసుకోవచ్చు, ఏమైనా అడిగితే తమిళ నేర్చుకోవచ్చు. బాగుండదు. ఇవి కూడా ఇక్కడ లైట్స్ ఆన్ చేస్తాను, చూడగలుగుతారు మీరు క్యాండిల్స్ అవన్నీ. సో చాలా బాగుంది కదా. ఏదో పండగలప్పుడు మాత్రమే ఆన్ చేస్తాను, నాట్ ఇన్ ఎవ్రీ టైం. ఉంటేనే ఫంక్షన్స్ అప్పుడే ఆన్ చేస్తాను, దాని తర్వాత బంద్ చేసేస్తాను. అదే చూసాను నిన్న, నిన్న కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు. నేను ఎలా వెళ్తాను కదా చూసాను. సో మా ఫ్లోర్లో నుంచే పావని గారు వచ్చారు. సో బాబుకి ఫస్ట్ పుట్టినరోజు అటెండ్ చేశాము ఇక్కడ. 6th క్లాస్ చదువుతాడు. అండ్ వాళ్ళ అత్తగారు ఆవిడ, సో ఇద్దరు వచ్చారు. పై చేసి మేము వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళు ఫుల్ హడావుడిగా ఉన్నారు. సో ఆమె రాకపోవచ్చు చెప్పలేను. ఆంటీ మా ఎదురింటి వాళ్ళు, మా ఓనర్ ఆంటీ అండ్ పావని వీళ్ళందరూ ఇప్పుడు వచ్చాయి కాబట్టి నాకు సరిపోయారు. ముగ్గురికి ఇవ్వాలి ఖచ్చితంగా, ఎక్కువ ఇవ్వచ్చు, ముగ్గురు కంపల్సరీ ఇవ్వాలి కదా. నా దగ్గరికి ఇచ్చాను, పర్లేదు, బాగానే ఇప్పుడు అయింది. సీరియస్లీ అసలు నేను హైదరాబాద్లో ఇన్ని సంవత్సరం చేశాను వరలక్ష్మి వ్రతం అనేది. ఇదే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం నేను ఇక్కడ చేయడం చూపి, వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ మా అత్తగారి ఇంటికి కానీ వెళ్ళిపోతాను. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చేశాను, బికాజ్ మా అన్నయ్యకి ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఐ కాంట్ మిక్స్ హర్ ఎగ్జామ్స్. సో నేను ఎవర పిలవలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను కూడా ఇవ్వలేదు. సో ఐడియా లేదంతా నాకు. హే గాయ్స్, నేను ఇవాళ మార్నింగే అమ్మవారి దగ్గర పెరుగన్నం నైవేద్యం పెట్టేశాను అండ్ అమ్మవారి స్థానంకి కదిపేశాను కూడాను. సో దాట్ కాసేపు పోయాక నేను మొత్తం ఎత్తేయచ్చు, క్లీన్ చేసేయచ్చు కూడాను. అండ్ అయిపోయింది ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నాది ఇక్కడితో. మళ్ళీ వచ్చే సంవత్సరమే ఎలాగ, ఇంకా 2-3 వారాలు ఉన్నాయి. బట్ యా, అవి మామూలు ప్రసాదం పెట్టాలి ఇలాగ, ఇంకా కిందకి తినిపిసి కలసం కాదు కదా. సో వెరీ హ్యాపీ ఈ సంవత్సరం చాలా చక్కగా. నేను ఒకరినే చేది, ఎప్పుడు నేను ఒకరినే చేది, ఇదే ఫస్ట్ టైం ఒకరినే చేశాను నేను. సో గాయస్, నాకు అతి కష్టం మీద ఈ సంవత్సరం చేశాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం మమ్మీ వాళ్ళ దగ్గర కానీ అత్తగారి దగ్గర కానీ చేస్తాను, ఎప్పుడు నేను ఒకరినే చేయడం నాకు అలవాట్లేదు. చేయను సహజంగా కూడా, వెళ్ళిపోతాను మమ్మీ వాళ్ళ దగ్గరికి. ఈ సంవత్సరం ఇంకా మాన్యాకి ఎగ్జామ్స్ కదా, సో దానివల్ల నేను వెళ్ళలేదు. సో ఇక్కడే ఇంకా ఉండిపోయాను. దానికోసమే ఇంకా తప్పదు చేయాలి కదా నేను ఒకటి నేను. సో ఏదో చేస్తాను. సో మమ్మీకి ఇంకా అమ్మ కూడా చెప్పాను నేను దట్ చాలా ఇదిగా అనిపించిన ఒకరిని అనిపించింది చేయడానికి. చేశాను, అన్ని రకరకాలు చేశాను. యాక్చువల్గా నిజంగా 3 రకాలు అనుకున్నాను చేస్తానని, పులిహోర, దద్దోజనం, శనగలు అనుకున్నాను అంతేను. అక్కడ అమ్మ అన్నారు లేదు ఏంటది 4 నెలలు కంపల్సరీ చేయాలి. సో చెయ్యు, పొలగం కూడా ఒకలాగా చేయు అని. సో ఎస్, ఎలాగో ఇవన్నీ ఉంది కాబట్టి ఇంకా శనగలు చేయలేదు నేను. పులిహోర, దద్దోజనం, తర్వాత పొలగం, బూర్లు, గారు చేస్తాను. మనకి గారు ఇష్టం కదా, గారు చేస్తాను. పిండి వంట గారు కూడా అయిపోయింది. సో 5 రకాలు చేస్తాను. ఎస్ నన్నతోనే అన్నీ అయిపోయింది. పులిహోర ఒకటే ఉంది, అది ఇవాళ మాన్యాకి లంచ్కి ఇచ్చేస్తాను. అది తీసుకుని వెళ్ళిపోతుంది లంచ్కి, నేను కూడా తినేస్తాను. సో అది అయిపోతుంది, ఇంకా ఫినిష్ అయిపోతుంది. నాకు కోసం ఇప్పుడు మార్నింగ్ మామిడికాయ పప్పు చేస్తాను, అన్నం పెట్టిన అప్పుడు మేము చేస్తాను, దానికి లంచ్ అయిపోతుంది. సో సాటర్డే కదా, కొంచెం రెస్ట్ దొరుకుతుందని ఇప్పుడు అన్ని చేసేసుకుంటాను పనులు కూడా. నాకు కోసం అప్పుడు ఏం చేసి పని చేసుకున్నాను. సో నీ ఎస్ వ్యూస్ నేను ఎదుగుతూనే అప్పుతున్నాను. మీకున్న వీడియో ఎలా చెప్పడం మర్చిపోకండి.
कमेंट में प्लीज हमको लाइक मैं फ्रेंड्स शेयर चाहिए चैनल में क्रोत होते सब्सक्राइब चूँगर एंड मल्ल कल इंकोक रोजू इंको क्या स्टे होम एंड स्टे सेफ सो मच लव यू थैंक यू सो मच थैंक यू बाय बाय लव यू बाय।